బస్ ఇంకా మేము కాస్త డ్రైవింగ్ అందుక సిక్స్ అవుదా అని చెప్పి ఇలా సిక్స్ అయిపోయాం. నడిస్తే గాస్ లెవెల్ అయినట్టుంది అవ్వలేదు అనే గాస్ లేదబ్బా మరి ఎంత పొడుస్తుంది మన ఊటి కాస్ రోడ్సే బెస్ట్ కాస్త దారిగా నేర్చుకున్నాం ఒప్పుడు బయలుదేరిపోవడమే కానీ ఘాట్ రోడ్స్ మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాయి అందుకు ఉన్నాయి అర్థం కావట్లేదు కదా ఘాట్స్ ఎక్కువ పెట్టినా కాస్త లెవెల్ గేసినా బాగుంది కోసం ఎందుకంటే అది ఫ్యూల్ చాలా తక్కువ ఉంది బాబాయ్ స్లోప్ చూడు అనేది గాజీ ఆఫ్ రోడ్ అయితే కష్టం కదా బాబాయ్ ఇక్కడ నుంచి రోజు బాగుంటుందా ముందుకెళ్ళి చూద్దాం అమ్మో పెద్ద బాఫీ రోడ్డు బాగుంటుందేమో కనుక్కోవా ఎన్ని పాయింట్స్ ఉంది మెట్రోలు అదే రిజర్వ్ తగల్ ఫోర్లే రిజర్వ్ లో ఉందా బ్లాగింగ్ అలాగే ఉంది బాగుందేమో ఎందుకు అవలా పడతారని నేను చెప్తా ఆల్రెడీ కదా
అన్న బండికని చేసిన కూడా తెలియదు కదా బాబాయ్ బరోకి. ఇది ఇంజన్ ప్రాబ్లం. బండి పెద్ద ఆఫ్రోల్ ఎక్స్పీరియన్స్ అయిందమ్మా. ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినా ఇది మొత్తం బిస్కెట్ అయింది. అదంతా సెన్స్ ఉంది కాపోయినంటే బండి బిస్కెట్ అయింది. ఆల్రెడీ మీరు చూ వీడియోలో ముందు చూస్తారు అని ఇంకా బ్లాగ్ అవగాక 20 మినిట్స్ అబ్బా ఆ 20 మినిట్స్ బ్లాగ్ కట్ చేస్తాను ఇంకా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం. అంటే బండి కాస్త రెస్ట్ చేస్తే మళ్ళీ సెట్ అవుద్దండి. ఆటో ఏమి ఎక్కిస్తున్నాడు బాబే. ఆహా మూడు టైర్లు కదా దానికి తిరగబడిపోవడానికి ఛాన్సులు ఎక్కువ కదా. హార్లు ఇవ్వడం మర్చిపో. బండి లాగేవు కదా అక్కడ అర్థమైపోయి నీ డ్రైవింగ్ ఏంటో. అక్కడ లాగేవు కదా బీటింగ్ ఇచ్చుకుంటా అక్కడ నీ డ్రైవింగ్ ఏంటో అర్థమైపోయింది. హైలైట్ డ్రైవర్ అబ్బా నువ్వు హైలైట్ డ్రైవర్ అంటున్నాను.
చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి. సీ యు గైస్ నెక్స్ట్ టైం.